నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. నేను క్రాంతి. మెడ వెన్ను నడుము నొప్పితో బాధపడుతున్నారా? ఆర్థరైటిస్ లో రకాలేంటి, వాటి లక్షణాలేంటి, హోమియోలో చికిత్స మార్గాల గురించి మనతో మాట్లాడటానికి డాక్టర్ ఇనామ్ గారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి ఉన్నారు. హలో అండి, వెరీ గుడ్ ఈవినింగ్. మరి డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేసి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడి మీ సమస్య గురించి పరిష్కార మార్గాల్ని కనుక్కోవచ్చు. ఇనామ్ గారు, ఈరోజు మనం ఆర్థరైటిస్ గురించి మాట్లాడదాం, ముఖ్యంగా అంటే బోన్ సంబంధించిన సమస్య గురించి మాట్లాడదాం. ఫస్ట్ మెడ నొప్పి ఎందుకు వస్తుంది, దీనికి రీజన్స్? యా, మెడ నొప్పి అంటే చూడండి, ఇది మనకు ఏజ్ ఎక్కువైన తర్వాత, ఏజ్ ఎక్కువ అంటే మనం 45-50 దాటినాం అనుకోండి, ఆ టైంలో మనకు బాడీలో కాల్షియం డ్రైనేజ్ అవ్వడం మొదలవుతుంది అన్నమాట. అన్నందువల్ల మనకు ఈ మెడ ఏరియాలో అండ్ నడుము ఏరియాలో, ఈ ఏరియాస్ మీద ఎక్కువ బరువు పడుతూ ఉంటుంది అన్నమాట. అండ్ ఎక్కువ పని చేస్తుంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు కూడా మెడపుతూ ఉంటాము, అండ్ ఏదైనా చదువుతున్నప్పుడు కూడా ఒకటే పొజిషన్లో కూర్చుంటాము, అండ్ వెయిట్ లిఫ్ట్ చేస్తూ ఉంటాము. సో ఇలాంటి పనుల వల్ల ఏమవుతుంది అంటే మెడ దగ్గర మనకు కొంచెం కీళ్ళు అనేటివి అరగడం అనేది ఉంటుంది అన్నమాట. సో ఈ కీళ్ళు అరిగి మనకు వెయిట్ అనేది మొత్తం డిస్క్ల మీద అనీవన్గా పడడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా వెయిట్ ఎక్కువ పడడం వల్ల డిస్క్లో కొంచెం వాపు రావడం అనేది జరుగుతుంది అన్నమాట. సో డిస్క్ వాపు వచ్చింది అంటే దానికి డిస్క్ బల్జ్ అన్నట్లు మనం చెప్తూ ఉంటాము. సో ఇది ఒక రీజన్ మనకు మెడ నొప్పి రావడానికి. అదే కొంతమందికి ఏముంటుంది అంటే డిస్క్ అంతా ఉబ్బడం అనేది ఉండదు, బట్ దేర్ విల్ బి ఆస్టియోఫైట్ ఫార్మేషన్ అన్నమాట. అంటే ఆస్టియోఫైట్స్ వస్తాయి, మనకు స్కిన్ మీద పింపుల్స్ ఎట్లా వస్తాయి కదా, అలాగే బోన్ మీద కూడా చిన్న చిన్న బోన్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. సో దానివల్ల కూడా మనకు పొడిచినట్టు నొప్పి అండ్ నార్మల్ మెడ నొప్పి అట్లా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఇనీషియల్ స్టేజెస్లో ఇలా మనం చూస్తూ ఉంటాము. కానీ కొంతమందికి ఇది పెరిగిపోయింది అనుకోండి, పెరిగిపోయిన తర్వాత ఈ ఉబ్బిపోయిన డిస్క్ లేదంటే ఈ డిస్క్ కొంతమందికి చింగిపోవడం జరుగుతుంది, కొంతమందికి పూర్తిగా ప్రెస్ అయిపోవడం జరుగుతుంది, దానికి మనం డెసికేషన్ అంటూ ఉంటాం అన్నమాట. సో ఇలా జరిగింది అనుకోండి, దీని మూలంగా ఏంటంటే వెనుక నుంచి నరాలు వస్తూ ఉంటాయి. మెయిన్ వేణుపోస డివైడ్ అయి ఆ నరాలు అనేటివి ఇక్కడ మన మెడ నుంచి చేతులకి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే అది ప్రెస్ అయిపోవడం జరుగుతుంది. అన్నందువల్ల మీకు మెడ నొప్పితో సహా కొంచెం భుజాల నొప్పి కూడా రావడం జరుగుతుంది, మెడ నొప్పితో సహా చేతుల నొప్పులు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. మెడ నొప్పితో సహా మనకు చేతుల్లో తిమ్మిర్లు, చేతులు లాగినట్టు అనిపించడం చాలా ఎక్కువైంది అనుకోండి, అట్లాంటి సందర్భాల్లో మనకు స్పెషల్లీ వేళ్లలో బర్నింగ్ సెన్సేషన్ అనేది రావడం జరుగుతుంది. అంటే మంట అయినట్టు, మండినట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ రావడానికి ముఖ్య కారణం మన ఏజ్ ఉంటుంది అండ్ మనం చేసే పనులు ఉంటుంది అన్నమాట. కరెక్ట్ కూర్చోకపోవడం అట్లా దాని మూలంగా వస్తుంది. ఓకే డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు. శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు సంగారెడ్డి నుంచి. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు చెప్పండి, ప్రాబ్లం ఏంటండి? మేడం, మీరు పండుకుంటే నిద్ర పండుకున్నప్పుడు నిద్ర పట్టలేదు. ఓకే, ఎప్పటి నుంచి అవుతుందండి? మాకు ఒక 2 నెలల నుంచి. ఓకే, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అంటే బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్? బీపీ గ్యాస్ ఉంది. ఓకే, సైకాలజికల్ స్ట్రెస్ ఏమైనా ఉందా, టెన్షన్స్ ఏమైనా ఉన్నాయా? మాకు టెన్షన్స్ ఏం లేవు మేడం. ఓకే ఓకే, సరే అండి చెప్తాను. ఇప్పుడు నిద్ర పట్టకపోవడం రాత్రి అంటే ఈ ప్రాబ్లంకి మనం ఇన్సోమియా అన్నట్లు చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఈ ఇన్సోమియా అనేది మనకు చాలా రీజన్స్ వల్ల రావడం జరుగుతుంది. ఇప్పుడు యాజ్ హీ సెడ్ కి మనకి కొంచెం గ్యాస్ట్రిక్ ఇబ్బందులు కూడా ఉన్నాయి అన్నట్లు చెప్పారు. అలాగే మీరు ఒకసారి థైరాయిడ్ కూడా చెక్ చేయించండి. థైరాయిడ్లో కూడా మనకు 2 రకాలు ఉంటుంది. ఒక దాంట్లో ఏంటంటే నిద్ర చాలా వస్తూ ఉంటుంది, ఇంకొక రకంలో నిద్ర అనేది రాదన్నమాట. అండ్ కొంతమందికి ఏంటంటే యాంగ్జైటీ ఇష్యూస్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో ఆ యాంగ్జైటీ ఇష్యూస్ వల్ల కూడా మనకు నిద్ర రాకపోవడం అనేది జరుగుతుంది.
సో ఈ టెస్ట్లు అనేది ఫస్ట్ స్టార్టింగ్లో చేయించుకోండి. చేయించుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న హోమ్కేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి సంప్రదించండి. ఇప్పుడిప్పుడే మీకు ఇబ్బంది స్టార్ట్ అయింది కాబట్టి పెద్దగా టైం పడదు, తొందరగా మీరు హీల్ అయిపోతారు, నిద్ర మంచిగా వచ్చినట్టు చేయవచ్చు. లేదంటే అది ఇంగ్లీష్ మెడిసిన్స్ మీద ఒకవేళ మీరు వెళ్ళారనుకోండి, అడిక్టెడ్ అయిపోతారు, ఆ మెడిసిన్ తీసుకుంటేనే నిద్ర రావడం అట్లా జరగడం ఉంటుంది అన్నమాట. కాకుండా మన హోమియోపతి మెడిసిన్ స్టార్ట్ చేసుకున్నారనుకోండి, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ మంచిగా నిద్ర అనేది రావడం జరుగుతుంది, కొన్ని రోజుల్లోనే మీరు సెట్ అయిపోతారనమాట. ఓకే డాక్టర్, ఇంతకుముందు మనము మెడకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయో మాట్లాడాం, నడుముకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, పెయిన్ వస్తుంది అని అంటారు చాలా మంది. ఇప్పుడు నడుము సంబంధించిన ప్రాబ్లం అనేది ఇది ముఖ్యంగా యాజ్ ఇన్ సర్వైకల్ స్పాండిలోసిస్, ఇది కూడా ఏజ్ రిలేటెడ్ ఉంటుంది. ఏజ్ పెరిగిందా కొంచెం ఇబ్బంది స్టార్ట్ అయిపోతుంది. అండ్ నడుముతో కంపేర్ మెడతో కంపేర్ చేస్తే నడుములో ఎక్కువ బరువు అనేది పడడం జరుగుతూ ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఇది ఎలాంటి వాళ్ళకు వస్తుంది అంటే ఎక్కువ బరువు పనులు చేసే వాళ్ళకు వస్తుంది. ఒంగి పని చేసి అలవాటు కొంతమందికి ఉంటుంది. సో ఒంగి పని చేయడం కానీ లేదంటే లాంగ్ డ్యూరేషన్ వరకు నిలబడి పని చేయడం కానీ లేదంటే కొంతమంది ఏంటంటే ఎక్కువగా ట్రావెల్ చేసే అలవాటు ఉంటుంది. సో అది బస్సులో అయినా కానివ్వండి లేదంటే బైక్ మీద కానివ్వండి, సో ఎక్కువగా ట్రావెల్ చేసినప్పుడు కూడా మనకు ఈ నడుము నొప్పి ఇబ్బంది అనేది రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. లేదంటే ఎప్పుడైనా మనం కింద పడ్డాము, హిస్టరీ ఉంది అంటే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ మనం కింద పడినాము, సో అలాంటి సందర్భాల్లో కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. అండ్ అగైన్ నో డౌట్ ఆస్టియోఫైట్ ఫార్మేషన్ అనేది కూడా ఇక్కడ యూజువలీ జరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ మీరు కూర్చునే పొజిషన్ స్పెషల్లీ మేల్ పీపుల్ వాళ్ళు ఏం చేస్తారంటే వ్యాలెట్ అనేది వెనుక పాకెట్లో పెట్టుకొని అలాగే కూర్చుంటారు. సో వ్యాలెట్ వెనుక పాకెట్లో పెట్టుకొని కూర్చుంటే మన పొజిషన్ ఏంటంటే ఇట్లా అయిపోతుంది, కొంచెం బెండ్ అవుతుంది అన్నమాట. సో దానివల్ల కూడా మనకు ఈ ప్రాబ్లమ్స్ అనేటివి రావడం జరుగుతుంది. అండ్ స్టడీ చేస్తున్నప్పుడు కానీ లేదంటే డెస్క్ జాబ్ ఉంది లేదంటే ల్యాప్టాప్ మీద పని చేస్తున్నాము అలాంటప్పుడు కొంచెం బెండ్ అయి కూర్చుంటారు ఇలా. సో అలా కూర్చోకూడదు అన్నమాట. మీరు లాంగ్ డ్యూరేషన్ కూర్చోవాల్సిన జాబ్ ఒకవేళ ఉందంటే మీకు స్పెషల్ టైప్ ఆఫ్ చైర్స్ ఉంటాయి. సో ఆ చైర్ మీద కూర్చొని మీరు పనిచేస్తే ఈ ప్రాబ్లం అనేది ఫ్యూచర్లో మీకు రాదు. సో దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద బ్యాక్ పెయిన్ అన్నమాట, నడుము నొప్పి కోసం. అండ్ ఈ నడుము నొప్పి అంటే చూడండి, ఓన్లీ నడుము దగ్గరే నొప్పి రావడం అన్నట్లు ఉండదు, ఆ నడుము నుంచి కాళ్ళ దగ్గర కూడా నొప్పి రావడం జరుగుతుంది. ఒకవేళ ఒకే కాలు గుంజుతుంది, ఒక కాల్లోనే తిమ్మిర్లున్నాయి అండ్ ఒక కాల్లోనే మంటలుంది, కాల్ బరువు అనిపిస్తుంది అంటే దీనికి మనం సయార్టికా అన్నట్లు చెప్తూ ఉంటామన్నమాట. సో రైట్ సైడెడ్ సయార్టికా, లెఫ్ట్ సైడెడ్ సయార్టికా, దీనికి కూడా మెడికేషన్స్ ఉంటాయి హోమియోపతిలో అండ్ శాశ్వతంగా తక్కువ అవుతుంది. అండ్ కొంతమందికి రెండు కాళ్ళు అనేటివి ప్రాబ్లం ఉంటుంది, దానికి లుంబార్ స్పాండలోసిస్ అన్నట్లు మనం చెప్తూ ఉంటాము. నార్మల్ భాషలో మనకు డిస్క్ ప్రాబ్లం కానీ లేదంటే డిస్క్లో గ్యాప్ వచ్చింది అన్నట్లు చెప్తూ ఉంటారన్నమాట. సో ఇందులో ఏంటంటే కాలు గుంజడం, కాళ్ళలో తిమ్మిర్లు రావడం, అరికాళ్ళలో మంటలు రావడం, స్పర్శ తెలియకపోవడం ఇలాంటివి, అండ్ కూర్చొని లేస్తున్నప్పుడు కానీ లేదంటే పండుకొని లేస్తున్నప్పుడు ఇటు నుంచి అటు కదులుతున్నప్పుడు పిక్కలు పట్టుకోవడం అలా ప్రాబ్లమ్స్ అనేటివి రావడం జరుగుతుంది అన్నమాట. సో దీస్ ఆర్ ద రీజన్ ఫర్ బ్యాక్ పెయిన్ అండ్ లక్షణాలు అనేటివి ఇలా ఉంటాయి. సో ఇలాంటివి లక్షణాలు ఎవరికైనా ఉన్నాయి అంటే they are suffering from lumbar spondylosis or cervical spondylosis లేదంటే సయార్టికా. అండ్ ఇన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోపతి ఈ అన్ని వ్యాధులకు ట్రీట్మెంట్ అనేది చాలా చక్కటి ట్రీట్మెంట్ ఉంది, అతి తొందరలోనే తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట.